రైతులపై వివక్ష చూపుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి విధానాలకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో జూలై 2వ తేదీన జగ్గంపేటలో తలపెట్టిన రైతు పోరు కార్యక్రమం విజయవంతం చేయాలని కాకినాడ టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు రైతు పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం రైతులకు అనేక హామీలు ఇచ్చి 3 సంవత్సరాల కాలంలో రైతును అన్ని విధాలా మోసం చేసిందని, వైసీపీ ప్రభుత్వం రైతులపై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో జూలై 2వ తేదీన జగ్గంపేట శ్రీ చైతన్య స్కూల్ గ్రౌండ్ నందు రైతు పోరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే రైతు భరోసా కేంద్రాలు అవినీతిలో మునిగిపోయాయని, రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, నేడు ఆంధ్ర రాష్ట్రంలో రైతులు వ్యవసాయానికి క్రాప్ హాలిడే ప్రకటించే హీన స్థితికి వైసీపీ ప్రభుత్వం రైతులను తీసుకువచ్చిందని విమర్శించారు. రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలి అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ చేపడుతున్న రైతు పోరు కార్యక్రమానికి రైతులు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ నాయకులు పేరాభక్తుల రాజశేఖర్, మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, సీతయ్య దొర, తుమ్మల రమేష్, చలపతి, కొల్లభక్తుల అప్పారావు, పలివెల రవి, అనంతకుమార్, వాసిరెడ్డి చిట్టిబాబు, వనమాడి ధర్మారావు, జొన్నాడ వెంకటరమణ, బంగారు సత్యనారాయణ, మల్లవరం బాబీ, మెంటారావు, పాలిక చిరంజీవి, సయ్యద్ హాలి, వినాయక తదితరులు పాల్గొన్నారు. రైతులు కష్టాల్లో ఉన్నారు, రైతులకు అండగా నిలబడాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు పోరు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రైతు పోరు కార్యక్రమం తీసుకుని రైతులకు ధైర్యం ఇస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళడం జరుగుతుంది. అదే సందర్భంలో ఈ రోజున రేపు 2వ తారీఖున జగ్గంపేటలో 35 కాన్స్టెన్సీలు కలిపి మన జిల్లా మొత్తం కలిపి ఈ రైతు పోరు కార్యక్రమం జగ్గంపేటలో 2 గంటలకి రైతు పోరు కార్యక్రమం జరగబోతుంది. ఆ సందర్భంగా ఈ రోజున కాకినాడ సిటీ రోడ్ల నియోజకవర్గం నుంచి ఈ రైతు పోరు కార్యక్రమానికి మద్దతు తెలియపరచడానికి రైతులకి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు సిద్ధమవడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కొత్త గొప్ప రైతు ధర కౌలు రైతు పంట పండించుకుని ఏదో పండించుకుంటే తనకి గిట్టుబాటు ధరలేదు. ఈరోజున పోనీ తీసుకున్న రైతుకి సకాలంలో డబ్బులు ఇవ్వట్లేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మా రామచంద్రరావు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, చాలా విఫలంగా చెప్పారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున రైతుకి సరిగ్గా నీరు అందించలేని పరిస్థితి. సమావేశం జరిగింది. సమావేశం ముఖ్యంగా రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు జగన్పేటలో వచ్చే నెల 2వ తారీఖు జూలై 2వ తారీఖున మధ్యాహ్నం నుంచి ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో 35 నియోజకవర్గాలు కలిసి మొత్తం కలిపి వార్త వస్తారు నాయకులు. దాని సందర్భంగా జగన్పేటలో మధ్యాహ్నం 2 గంటలకి ఈ రైతు దాని మీద సమయం ఇందులో భాగంగా ఈనాడు మనం ఇక్కడ వాషింగ్ చేసుకోవాలనుకుంటున్నాము. దాంట్లో భాగంగానే అయితే ప్రస్తుత గవర్నమెంట్ రైతుల పట్ల చాలా దారుణమైన పరిస్థితి ఏర్పరుస్తుంది. రైతులు చాలా నిరాశ నిస్పృతితో ఉన్నారు. దానికి కారణం అనేక కారణాలు ఉన్నాయి. మనం కారణంగా చెప్పకపోతే చాలా కారణాలు ఉన్నాయి. నేను కూడా చెప్తున్నారు, గతంలో గరీబ్లో అయితే 2 నెలలు 3 నెలలు కూడా లేట్ చేసేయాలి. చాలా దారుణమైన పరిస్థితి నాడు. ఏమన్నా అంటే ఈ రైతు భరోసా కేంద్రాల్లో అమ్ముకున్న ధాన్యానికి ఆ ధాన్యం అమ్మితే కొంతమంది ఏమంటారంటే కొంతమందికి రీక్రాప్ లేదు. మీకు రీక్రాప్ అంటే B1 అంటే మీ భూమి అనే దాంట్లో పోర్టల్లో అందులో మీ పేరు నమోదు లేదని చెప్పి కొంతమంది ధాన్యం తీసుకోవట్లేదు. రకరకాల బాధలు పడతా చెప్పాలంటారు. ఈ బాధల్ని పడలేక ఈ రైతులు చాలామంది 200 రూపాయలు తక్కువ బయట అమ్మేస్తున్నారు.